పచ్చదనంలో చిచ్చుట, 2.5 లక్షల చెట్లపై వేటు, 50కి పైగా జీవజాతులు బలియట. అబ్బాబాబా, నెల రోజులు ఇదంతా జరిగిందా? హైకోర్టు బయోడైవర్సిటీ భూములు కేటాయించి నిరసిస్తూ గురువారం వరంగల్లో ప్రదర్శన నిర్వహిస్తున్న వ్యవసాయ కళాశాల విద్యార్థులట. హైకోర్టుకు బయోడైవర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం, ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవజాతులు కనుమరుగు. దేశంలోని 4 ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి గుడ్డలు పెట్టు. వ్యవసాయ సంబంధిత కీలక పరిశోధనలపైన పెను ప్రభావం. సర్కారు అడుగులపై పరిశోధనలకు పర్యవేత్తల అందులో భూముల ధారతపై రోజులకు తీరుమవుతున్న ఉద్యమం అట. ఏది లేదండి, అంతా ఉత్తమ విషయమే. ఏదో జరుగుతుంది వాస్తవం కాదు, అంటే వాస్తవంగా అది నిర్ణయం తప్ప కరెక్ట్ అన్నది ఇంకా కీలకంగా రావాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా 2.5 లక్షల కోట్ల చెట్లపై వేటు అంటూ ఒకరిని చూస్తాను కదా. సో దీనికి సంబంధించి ఒకసారి మరి మన వృక్షరాజు ఉన్నాడు కదా, సంతోష్రావు, మరి ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఆయన ఎన్నో పెద్ద 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 అడవులే సృష్టించిన ఆయనే, అడవులనే సృష్టించిన అడవి మ్యాన్ అన్నట్టు, ఫారెస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు సంతోష్రావు. మరి ఆయనకు అప్ప చెప్పాలి వీటిని రీప్లేస్ చేసి పెద్ద అయితే 2.5 కాదు 2.5 కోట్ల మొక్కలు నాటుతాడు, 50కి పైగా జీవజాతుల బలి అంటే 50కి పైగా ఒక 5 లక్షల జీవజాతులు కూడా పెంచి పోయిస్తాడు ఆయన. అంత క్యాబుల్ ఉన్నాడు, అంత అద్భుతమైనటువంటి మనిషి వృక్షరాజు మన సంతోష్ కుమార్. మరి ఆయన తీసుకొస్తే అయిపోతుందిగా, మరి ఆయన తీసుకొచ్చి ముందు పెడితే ఆయన వేసేస్తాడు. మీకు వీటితో ప్రాబ్లం, ఇంతకు మించిన అడవిని సృష్టిస్తాడు, మరి అది సంతోషమే కదా. పచ్చదనంలో చిచ్చుట, 2.5 లక్షల చెట్లపై వేటు, 50కి పైగా జీవజాతులు బలియట. అబ్బాబాబా, నెల రోజులు ఇదంతా జరిగిందా? హైకోర్టు బయోడైవర్సిటీ భూములు కేటాయించి నిరసిస్తూ గురువారం వరంగల్లో ప్రదర్శన నిర్వహిస్తున్న వ్యవసాయ కళాశాల విద్యార్థులట. హైకోర్టుకు బయోడైవర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం, ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవజాతులు కనుమరుగు. దేశంలోని 4 ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి గుడ్డలు పెట్టు. వ్యవసాయ సంబంధిత కీలక పరిశోధనలపైన పెను ప్రభావం. సర్కారు అడుగులపై పరిశోధనలకు పర్యవేత్తల అందులో భూముల ధారతపై రోజులకు తీరుమవుతున్న ఉద్యమం అట. ఏది లేదండి, అంతా ఉత్తమ విషయమే. ఏదో జరుగుతుంది వాస్తవం కాదు, అంటే వాస్తవంగా అది నిర్ణయం తప్ప కరెక్ట్ అన్నది ఇంకా కీలకంగా రావాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా 2.5 లక్షల కోట్ల చెట్లపై వేటు అంటూ ఒకరిని చూస్తాను కదా. సో దీనికి సంబంధించి ఒకసారి మరి మన వృక్షరాజు ఉన్నాడు కదా, సంతోష్రావు, మరి ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఆయన ఎన్నో పెద్ద 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 అడవులే సృష్టించిన ఆయనే, అడవులనే సృష్టించిన అడవి మ్యాన్ అన్నట్టు, ఫారెస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు సంతోష్రావు. మరి ఆయనకు అప్ప చెప్పాలి వీటిని రీప్లేస్ చేసి పెద్ద అయితే 2.5 కాదు 2.5 కోట్ల మొక్కలు నాటుతాడు, 50కి పైగా జీవజాతుల బలి అంటే 50కి పైగా ఒక 5 లక్షల జీవజాతులు కూడా పెంచి పోయిస్తాడు ఆయన. అంత క్యాబుల్ ఉన్నాడు, అంత అద్భుతమైనటువంటి మనిషి వృక్షరాజు మన సంతోష్ కుమార్. మరి ఆయన తీసుకొస్తే అయిపోతుందిగా, మరి ఆయన తీసుకొచ్చి ముందు పెడితే ఆయన వేసేస్తాడు. మీకు వీటితో ప్రాబ్లం, ఇంతకు మించిన అడవిని సృష్టిస్తాడు, మరి అది సంతోషమే కదా.